నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వాలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు. వారితో మాట్లాడదాం. అంకం రావు గారు నమస్కారం సార్. నమస్తే వాలి గారు. అంకం రావు గారు, అసెంబ్లీ వేదికగా విశాఖని ఏ విధంగా లూటీ చేశారు, ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా తాకట్టు పెట్టారు, ప్రైవేట్ ఆస్తుల్ని ఏ విధంగా కబ్జా చేశారో చాలా స్పష్టంగా ఆన్ రికార్డ్ వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అంటే అది చూసిన తర్వాత యాజ్ ఎనలిస్ట్ మీకు ఏమనిపించింది? అంటే ప్రభుత్వ భూములు అంటే లెక్కలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేశారని చెప్పి. 12 చోట్ల 102 ఎకరాలు, దాంట్లో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినవి కావచ్చు, తాకట్టు పెట్టి 940 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇవి కాక సొంతదారులు ఉంటారు కదా, ఎప్పుడో తాతల తండ్రుల కాలం నుంచి వచ్చినటువంటి భూములు కావచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొనుక్కున్నటువంటి స్థలాలు కావచ్చు, నిర్మించుకున్న భవనాలు కావచ్చు, వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించినవి అయితే మాత్రం దస్పల్లా భూములు కావచ్చు, వాల్దేర్ క్లబ్ కావచ్చు, మరి రాడిసన్ హోటల్, 5-స్టార్ హోటల్ రాడిసన్ హోటల్ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే విశాఖపట్నంలో వాళ్ళ కన్నుబడిన తర్వాత వాళ్ళకు స్వాధీనం కాకుండా ఉన్నది ఒక ఆ రోజు కళ్యాణ మండపం ఒకటి, ఫైట్ చేశాడు ఆయన, అది ఒక్కటే. మిగిలిన అన్నీ కూడా నయానా భయానా. ఇప్పుడు 10 రూపాయలు ఉందనుకోండి, నేను 2 రూపాయలే ఇస్తావా సస్తావా, లేదంటే నీ మీద గంజాయి కేసు పెడతాం, లేకపోతే మార్గద్రవ్యాలు కేసు పెడతాం, లేకపోతే ఇంకొక కేసు పెడతాం, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాం, ఇది ఎట్టయినా సరే నువ్వు పోయిన తర్వాతైనా మేము స్వాధీనం చేసుకుంటాం. ఈ విధంగా భయపెట్టి ప్రతి వాళ్ళని లొంగ తీసుకొని దాదాపు నాకు తెలిసినంత వరకు వాళ్ళ కన్నుబడింది ఏది కూడా వదిలిపెట్టాల ఆ ఒక్క కళ్యాణ మండపం తప్ప. ఓకే, మొత్తం సిటీ లూటీ చేశారు, సిటీ మొత్తం దుబ్బేశారు, మొత్తం సమర్పయామే. ఇదే సిటీ కాకుండా 2004 నుంచి 2009 వరకు వాళ్ళు దోచుకున్నటువంటి భూములు, ఆ రోజు వివిధ సంస్థలకు కేటాయించినటువంటి భూములు వాళ్ళ మనుషులయ్యే కాబట్టి వాటిని రేట్లు పెంచడం కోసం, అలాగే వాటికి అనుబంధంగా ఉన్నటన్నింటినీ ఇట్లానే స్వాధీనం చేసుకొని చాలా వరకు అమ్మటానికి ప్రయత్నం చేశారు. ఎందుకు విశాఖపట్నం రాజధాని అన్నారంటే ఇదే కారణం. ఆ రోజు విజయమ్మ గారిని అక్కడ లోక్సభకు నిలబెట్టడానికి కారణం కూడా ఇదే. అధికారంలోకి వస్తాము, విశాఖపట్నం మన చేతిలో పెట్టుకుంటే ఇవన్నీ మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా, అంటే 2004 నుంచి కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల మీద, ఉత్తరాంధ్ర మీద కందేశారు. కారణం ఏందంటే అక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు, అమాయకులు ఒక రకంగా చెప్పాలంటే. మిగిలిన వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎక్కువ మంది కూడా వలస వచ్చిన వాళ్ళు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వలస వచ్చినవాళ్ళు. ఉక్కు రకరకం వచ్చిన తర్వాత ఇంకొంచెం విస్తరించింది అక్కడ. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు రకరకాల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మనం రాయలసీమ సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చేసి మనం వాటినన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవచ్చు, అలానే భయపెట్టి. ఇప్పుడు సార్, విజయసాయి రెడ్డి గారు ఉదంతా మనం చూసాం కదా శాంతి వ్యవహారంలో, ఆమె దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆమెను అడ్డం పెట్టుకుని ఆమెను లోపరుచుకుని ప్రేమ సమాజానికి సంబంధించిన భూములన్నీ కూడా కొల్లగొట్టారు. అవును, అదే కాకుండా ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారిని పదవి నుంచి తొలగించిన కారణం ఏంటి, సంచితి గజపతిరాజు గారిని తొలగించిన కారణం ఏంటి, సింహాచల భూములు, పంచశీల గ్రామాల భూములన్నీ కొట్టేయాలనే కదా ఇల్లు, ఆయన అడ్డం ఉండాడనే కదా ఆయన తప్పించాలని ప్రయత్నం చేసింది. దేవుడు, న్యాయస్థానం రెండూ రక్షించినవి కాబట్టి సింహాచల భూములు కావచ్చు, పంచశీల భూములు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మానస ట్రస్ట్ కింద ఉన్నటువంటి భూములు అన్నీ కావచ్చు, ఇంకా నిలబడి ఉన్నాయంటే పైన దేవుడు, కింద న్యాయస్థానం కాపాడి, ఓకే, లేకపోతే అవి కూడా కొట్టేయాలనే కదా వాళ్ళ ప్రయత్నం కూడా, అందుకే కదా అలాంటి ప్రయత్నం చేసింది, దానికోసమే కదా శాంతి గారిని తీసుకొచ్చింది. ఆమెకి అర్హత లేకపోయినా ఆ రోజు సివిల్స్లో వాళ్ళని తీసుకోవడానికి కారణం కూడా, ఆమెను తీసుకోవడానికి కూడా కారణం కూడా ఎప్పటి నుంచో ప్రణాళికాబద్ధంగా వాళ్ళు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఈరోజుకి ఈరోజు జరిగింది అయితే కాదు కదా. అవును, 2004 నుంచి అక్కడ కన్నేశారు, చాలా వరకు భూములు ఆ రోజు వాళ్ళ సంస్థలకు కేటాయించుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమి ఉండే అది మొత్తం వివరాలన్నీ ఇప్పుడు శాంతి గారు లాంటి వ్యక్తులను కొంతమందిని చేరదీసేసి వాళ్ళకి సంబంధించి వివరాలన్నీ సేకరించేసి వాటిని అన్నిటిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి.
ఇప్పుడు వాళ్ళు చేసినవన్నీ కూడా వివరాలు చూస్తుంది. నిన్న చూస్తే పుంగనూరులో పెద్దిరెడ్డి గారికి సంబంధించింది, ఏ 10 మందో 20 మందో వస్తే వేల సంఖ్యలో వస్తున్నారు బాధితులు. ఒక మహిళ కూడా 4 ఎకరాల 85 సెంటు వాళ్ళ మామయ్య గారు సైన్యంలో పనిచేసినందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమి, ఆ భూమి పక్క నుంచి రింగ్ రోడ్డు వెళ్ళిపోతుందని, ఆ భూమిలో ఈరోజు 70 కోట్ల రూపాయలు ఉంటే 3 కోట్ల రూపాయలు చేతిలో పెట్టి ఆ భూమిని మాధవరెడ్డి అనే వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడు కదా. అయినా సరే ఈమె సంతకం పెట్టాల, ఎందుకంటే మామగారు లేరు, భర్తలు లేరు, వారసులుగా ఈమె కూడా సంతకం పెట్టాలి కదా, ఈమె సంతకం పెట్టాల. ఇట్లా ఇదే పందాన్ని అన్ని చోట్ల అనుసరించారు, ముఖ్యంగా విశాఖపట్నంలో విపరీతంగా అనుసరించారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ప్రభుత్వ ఆస్తులనేమో తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు కాని వాటినేమో కబ్జా చేసేశారు. ప్రభుత్వ ఆస్తులను కూడా వల్లి గారు ఎందుకు తాకట్టు పెట్టారు అంటే అవి సొంతంగా ఎవరికి బదిలీ చేయడానికి వీల్లేదు కాబట్టి, అదే ఆప్షన్ లేదు. అందుకోసం మాత్రమే అటు నెట్టి పెట్టి దాన్ని తాకట్టు పెట్టుకున్నారు, లేకుంటే వాటిని కూడా వీళ్ళు ఎట్లానే స్వాధీనం చేసుకుని. కబ్జా చేసిందేమో 40,000 కోట్ల రూపాయలు అంట సార్. కాదు, చాలా తక్కువ, ఆ పక్కన ఇంకో 0 కూడా చేర్చాలి అమ్మా. ఆ ఎత్తున అంత అంత విపరీతంగా అక్కడ కబ్జా చేయడం కూడా జరిగింది. అంటే ఏం చేశారు సార్? కబ్జాలు చేశారు ఒక పక్క, తాకట్టు పెట్టేసి డబ్బులు తీసేసుకున్నారు, రుణాలు తీసేసుకున్నారు, ఏం చేశారు దాన్ని? వాళ్ళు దివిలు కొన్న దివి లాంటివి కొన్ని కొన్నారంటున్నారు, అలాగే ఓడల్లో పెట్టారంటున్నారు విశాఖపట్నం పరిసర ప్రాంతంలో. మరి అలాగే చూస్తూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా విస్తరించేశారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేయాల? ప్రజలకు ఎందుకు ఉపయోగం? ప్రజల రక్త మాంసాలతోటే కదా ఇవన్నీ తీస్తుంది వాళ్ళు. ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది అంటే ఇప్పటి వరకు ఆస్తుల మీద, భూముల మీద, వ్యాపారాల మీద పడ్డారు. మళ్ళీ అంటూ అధికారం కనుక వచ్చినట్టయితే అవయవాల మీద కూడా పడేవాళ్ళు, కిడ్నీలు కావచ్చు, వీటిని కూడా బలవంతంగా తీసుకెళ్లి అమ్మేసేవాళ్ళు. ఓకే, అందులో మాత్రం వాస్తవం. ఇప్పుడు ఇంకొకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖను రాజధాని అన్నారు. నేను అధికారంలోకి 2వ సారి నేనే వచ్చేది, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా చెప్పారు. విశాఖ రాజధానిగా వస్తే ఉత్తరాంధ్ర బాగుపడిపోద్దని చెప్పి అన్నారు. అయినా కానీ ప్రజలు విశ్వసించలేదంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ దారుణాలన్నీ చూసి వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాతే ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? వల్లి గారు అతనికి తెలుసు, 151 మంది అతను కాక 150 మంది శాసనసభ్యులకి తెలుసు, 22 మంది లోక్సభ సభ్యులకి తెలుసు, 12 మంది రాజ్యసభ సభ్యులకి తెలుసు, శాసనమండలి సభ్యులకి తెలుసు. అమరావతిని అంగుళం కూడా కదిలించడం ఇతని వల్ల కాదు కదా, ఇతను ముత్తాతలు దిగి వచ్చినా కూడా కదిలించలేరని చెప్పి వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఇట్లా మనం ఏదైతే వాళ్ళ ప్రజల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంది. ఇంకోటి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఎందుకు విశాఖపట్నం కేంద్రంగా చేసుకున్నారు అంటే విదేశాల నుంచి మారక ద్రవ్యాలను అక్కడ దిగుమతి చేసుకొని అవును, డ్రై ఈస్ట్ 25,000 టన్నుల డ్రై ఈస్ట్కి సంబంధించి ఎట్లాంటి ఇంకెన్ని జరిగినాయో ఒక్క ఉదంతమే కదా బయటకు వచ్చింది. పట్టుకుంటే దొంగ పట్టుకోకపోతే వ్యాపారానికి వాళ్ళకి కావాల్సినవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే విశాఖపట్నాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. ఓడరే ఉంది, కావాల్సినంత తీర ప్రాంతం కూడా ఉంది కాబట్టి ఒక్కోటి ఆ తీర ప్రాంతంలో ఫోర్టులను స్వాధీనం చేసుకుంటూ వాళ్ళ మనుషులు గిప్పించుకుంటూ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకోవడం కోసం మాత్రమే ఆ విశాఖ నగరాన్ని వాళ్ళు తీసుకున్నారు. లేకపోతే వాళ్ళు దాని మీద ప్రేమ కాదు, పోనీ ఒక ఇటుకేశాడా, ఒక నిర్మాణాన్ని ఏమైనా మొదలుపెట్టాడా? రాజధాని అన్నాడు కదా, 4 సంవత్సరాలు అవుతుంది కదా, ఈ సంక్రాంతి కోసం, ఈ దసరా కోసం, ఈ దీపావళి కోసం. 2019 డిసెంబర్ 19వ తారీఖు కదా ప్రకటించింది, ఆ తర్వాత 4 నెలల 3 నెలల కాల పరిమితి ఆయన పరిపాలనలోనే ఉంది కదా, 4 సంవత్సరాల 3 నెలల కాల పరిమితి ఆయన పరిపాలనలోనే ఉంది కదా. ఓకే, ఒక్క ఇటుకరాయి ఆరాయి అక్కడ పెట్టాడా, ఒక నిర్మాణాన్ని చేపట్టాడా? ఇంకా మిలీనియం టవర్స్లో మీలాంటి చదువుకున్న పిల్లలందరికీ ఉపాధి కల్పించే ఎన్నో సంస్థల్ని తరిమేశారు కదా. అవును, మరి ఇంకే విధంగా అభివృద్ధి చేస్తాడు, ఏ విధంగా రాజధాని చేస్తాడు? అతనికి తెలుసు రాజధాని విశాఖపట్నం కాదు అని. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడండి, ఎవరి కోసం అది? అది ప్రభుత్వ ఆస్తి అని చెప్తున్నాడు ఆయన. ప్రభుత్వ ఆస్తి ఎందుకు? గతంలో రుషికొండలో ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు ఉంటే వాటి మీద వచ్చే ఆదాయం ఆ 3 ప్రాంతాలకి, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వచ్చే ఈ హరిత రిసార్ట్స్ ఉన్నాయి కదా, అవును, వాటికి సంబంధించిన నష్టాలన్నీ పూడ్చి లాభాలు తెచ్చిపెట్టేది రుషికొండ. ఇప్పుడు దీనివల్ల ఏమైనా ఉంటుందా? అన్ని లక్షలు అన్ని కోట్లు పెట్టి మీరు ఆ విధమైన నిర్మాణం చేపట్టి కోలగొట్టేసి దీన్ని నిర్మాణం చేశారు. 50-60 ఎకరాలు ఆక్రమించుకున్నారు, మా సొంతం అయిద్దని చెప్పని. ఇప్పుడు దానికి సంబంధించి ఎవరన్నా సరే అంత పెద్ద ఎత్తున
ఏడు నక్షత్రాల హోటల్ కంటే ఎక్కువగా అధిక ధరలు పెట్టి అక్కడ ఎవరన్నా ఉంటారా? వాళ్ళు ఉండటం కోసం ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ అంతకు ముందు ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గారు, రోజా గారు న్యాయస్థానానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఇవన్నీ వీళ్ళు బయటకు చేస్తున్నారు. దాన్ని సాగనించిన అధికారులను ఎవరిని వదిలిపెట్టరు. నిస్సందేహంగా ఒకటి ఒకదాని వెంట ఒకటి చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు ప్రజల ముందు పెట్టి మానసికంగా ప్రజలను సిద్ధం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఓకే, అది ఇప్పుడు ఆన్ రికార్డు సీఎం గారే చెప్పారు కాబట్టి దీని మీద డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్. అది వాళ్ళు అధికారపూర్వకంగా కదా అప్పులు తీసుకొచ్చింది. అవును అవును, అధికారపూర్వకంగానే కదా. ఇప్పుడు అవన్నీ వరుసన ఇప్పుడు విశాఖపట్నాన్ని బయట పెట్టారు, మిగిలిన అన్ని వరుసనే బయట పెడతారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు ఉందో అప్పు చూపించారు వాళ్ళు, ఇప్పుడు కూడా గమనించారా అధికారులు మంత్రులకి సరైన సమాచారం ఇప్పుడు కూడా ఇవ్వట్లా, పత్రికలకు సంబంధించి ప్రకటనలకు ఎంత ఖర్చు పెట్టారు ఏంటనే దానికి కూడా సరైన సమాధానం కూడా ఇవ్వాలా. అంటే పక్కదా పట్టిస్తానే ఉన్నారు. ఇంకా అలాంటి అధికారులను తక్షణమే శిక్షలు వేయాలి, తక్షణం వాళ్ళు అసలు మార్చిపడేయాలి, శిక్షలు వేయాలా, మార్చిపోవటం కాదు శిక్షలు వేయాలా. ఎందుకు ఇలా చేసావు కనపడుతున్నాయి కదా, ఏ పత్రికలకు ఎలా ఇచ్చారు ఏంటనేది, అవును దాని గురించి వాళ్ళు పరిశోధన చేయాలి. వాళ్ళందరికీ శిక్షలు ఇస్తేనే ప్రజలు నమ్ముతారు, ఈ ప్రభుత్వం మీద ఆశలు ఇంకా పెరుగుతాయి. కానీ సార్ రోజుకి ప్రతిరోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అంటే కేసులు పెట్టలేదు కానీ ఈ దుర్మార్గాలకు సంబంధించి దారుణాలకు సంబంధించి ఒక్కొక్కరు బయటకు వస్తూనే ఉంది. ఇలా నిజంగా కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తే వందలు వేలైపోతాయి. ఈ ప్రజాప్రతినిధులు మరో జన్మంటూ ఉంటే పుట్టినరోజు నుంచి మళ్ళీ గిట్టేంత వరకు కూడా రోజు న్యాయస్థానాన్ని చుట్టూ తిరగాల్సిందే. అన్ని దారుణాలు చేశారు, మామూలు విషయం కూడా కాదు. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ.